అందరు నమస్కారం నేను మీ బాలరాజు భంసాని పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా ప్రజా సమస్య అయినప్పుడు అసలు ఒక వెంట ఒకళ్ళు అంటే పది ప్రతి నిమిషాలకి ఒక రాజకీయ నాయకుడు ఒక సంబంధిత మంత్రులు వచ్చి ఎగబడి మరీ ప్రెస్ మీట్లు పెట్టి ఆయన్ని విమర్శిస్తారు కానీ ఈ రోజున కృష్ణానది వరదల వల్ల కొన్ని మండలాలు ముంపు మ అంటే కొన్ని మండలాలు ముంపు గురయ్యి అక్కడ ఉన్న ప్రజలు అక్కడ పశుపక్షాదులు అందరూ ఇబ్బందులు పడుతూ ఉంటే ఇప్పటి వరకు సంబంధిత నా నాయకులు కానీ స్థానిక నేతలు ఎవరు అక్కడ పర్యటించకుండా ప్రజల ప్రాణాలను గాలి వదిలేసి మాటలు మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే ఏదైతే కృష్ణా పరివాహక ప్రాంతాలు ఉన్నాయో అటు తోట్లవల్లూరు దగ్గర నుంచి ఇటువైపున తోట్లవల్లూరు వల్లూరు కానీ గంటసాలు కానీ నాగాయలంక ఈ సరైన వసతులు లేక ఇబ్బందులు పడతా ఉంటే ఇప్పుడు ఇప్పటి వరకు వాళ్ళ ఓదార్చిన నాయకులు కానీ వాళ్ళ తరఫున మాట్లాడిన నాయకులు కానీ ఇంతవరకు లేకపోవడం అనేది నిజంగా బాధాకరం పైగా ఏంటంటే అటువైపు గుంటూరు వైపు ఏంటంటే కొల్లూరు దగ్గర నుంచి కొల్లూరు దగ్గర నుంచి కింద దిగ్గు రేపల వరకు మెట్ట ప్రాంతాలు కానీ మెట్ట ప్రాంత పంటలు కానీ మొత్తం పాడైపోయి ఆ రోజున ఇప్పటి ఇప్పటివరకు వాళ్ళు చాలా ఇబ్బందులు పడతా ఉంటే తాగునీటి సాగునీటి సాగునీటికి కానీ వాళ్ళకి తిండి సంబంధించినంతవరకు ఇంతవరకు కొన్ని కొన్ని ప్రాంతాల ఆ లంక గ్రామాలకి ఇంతవరకు అధికార పార్టీ చెందిన నాయకులు వారికి కావాల్సిన కనీస అవసరాలు తీర్చడంలో కూడా ప్రభుత్వం యంత్రాంగం అనేది అక్కడ చేరుకోకపోవడం అనేది నిజంగా బాధాకరం ఎందుకంటే ఎప్పుడు ఇతర పక్షాలని విమర్శించడం కాదు ఎప్పుడు పవన్ కళ్యాణ్ తిట్టడం కాదు ఎప్పుడు జనసేన పార్టీని మీడియా ముందు ఇలా ఈ కృష్ణాదేవి వరదలు వచ్చినప్పుడు ఆ బాధితులను ఆదుకోవడం గోదావరి వరదలు వచ్చినప్పుడు వాళ్ళని ఆదుకుంటే కనీసం ప్రజలు మీరు తిట్టిన తిట్టులకి కొంత పరిష్కారం ఉంటుంది తప్ప కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టే సమస్యలు పరిష్కారం కావు ఇప్పటికైనా ఇప్పటికైనా మీరు చేయాల్సింది ఏంటంటే ఎవరు ఎవరైతే నష్టపోయారో ఎవరైతే కష్టాలు పడతా ఉన్నారో ఆ ప్రజలను గుర్తించండి వాళ్ళకి సరైన సహాయం అందజేస్తా ఉంటు అందజేయండి ఎందుకంటే ఐదు వందల రూపాయలు సహాయం ఇవ్వమని చెప్పి అంటున్నారు వరదల్లో చిక్కుపోయిన వాళ్ళకి ఐదు వందల రూపాయలు ఏమేర సరిపోతాయో అంటే ఇళ్ళు పాడైపోయిన వాళ్ళు ఇళ్ళు కూలిపోయిన వాళ్ళు ఆస్తి నష్టం జరిగిన వాళ్ళు పంట నష్టం జరిగిన వాళ్ళు కేవలం ఆ ఐదు వందల రూపాయలతో ఏ విధంగా ఖర్చు పెట్టుకోవాలో ప్రభుత్వమే చెప్పాలి